ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చంద్రయాన్ 1ని 2008లో లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్టులో ఉన్న ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ ఇస్రో కంప్లీట్ చేయగలిగింది. ఈ ప్రాసెస్లోనే ఇస్రోకి ఒక కొత్త విషయం తెలిసింది. అదేమిటంటే మూన్ మీద ఐస్ రూపంలో వాటర్ ఉందని ఇస్రో కన్ఫర్మ్ చేసింది. చంద్రుని చుట్టూ 312 రోజులు తిరిగి 70,000 మూన్ ఇమేజెస్ని కెమికల్ అనాలిసిస్ని ఇస్రోకి అది పంపించింది. అంటే ఆల్మోస్ట్ 90% ఇన్ఫర్మేషన్ని పంపించింది. యాక్చువల్గా ఆర్బిటల్ 2 సంవత్సరాలు పనిచేయాలి, కానీ సన్ రేస్ దాని మీద పడడం వలన టెంపరేచర్ పెరిగి ఆర్బిటల్ పనిచేయడం మానేసింది. దాంతో ఇస్రోతో కనెక్షన్ కట్ అయింది. చంద్రయాన్ 1లో జస్ట్ ఒక వెహికల్ని మూన్ మీద పడేలా చేశారు. నెక్స్ట్ టైం మూన్ మీద ఆ వెహికల్ని సాఫ్ట్గా లాంచ్ చేసి కొన్ని రోజులు మూన్ సర్ఫేస్ మీద నడిచేలా చేయాలని అనుకున్నారు. ఈసారి ప్రాజెక్ట్కి చంద్రయాన్ 2 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ఏమిటంటే మూన్ మీద ఒక వెహికల్ ల్యాండ్ చేసి కొన్ని రోజులు దాని మీద తిరిగి ఇంపార్టెంట్ డేటాని ఇస్రోకు పంపించడం. మూన్ మీద ఉన్న సాయిల్ లోపల వాటర్ ఉందో లేదో కనిపెట్టగలిగితే దాని ద్వారా అక్కడ మనుషులు నివసించగలరో లేదో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ కేవలం 3 దేశాలు మాత్రమే చేశాయి, యుఎస్ఏ, రష్యా, చైనా. ఇండియా 4th కంట్రీ అవుతుంది. ఇందులో ఇండియా ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటి వరకు మూన్ మీద ఏ కంట్రీ ల్యాండ్ అవని ప్లేస్లో ఇండియా ల్యాండ్ అవ్వకపోవడం. 2019 జూలై 22 రోజున చంద్రయాన్ 2 రాకెట్ని లాంచ్ చేశారు. ఆర్బిటర్ చంద్రుని వైపు ప్రయాణించింది. సెప్టెంబర్ 2 రోజున ఆర్బిటర్కి అటాచ్ అయిన ల్యాండర్ సపరేట్ అయింది. ఈ ఆర్బిటర్లో ఇప్పటి వరకు ఏ దేశం ఉపయోగించని హై రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్తో మూన్ యొక్క హై రిజల్యూషన్ ఫొటోస్ని తీసి ఇస్రోకి పంపిస్తుంది. యాక్చువల్గా ఆర్బిటర్ అనేది మూన్ చుట్టూ 1 ఇయర్ తిరగాలి, కానీ జర్నీ టైంలో ఫ్యూయల్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం వలన ఆర్బిటర్ లైఫ్ స్పాన్ 1 ఇయర్ నుండి 7 ఇయర్స్ వరకు పెరిగింది. కానీ ల్యాండర్ ఎగ్జాక్ట్గా 2.1 కిలోమీటర్స్ ఎత్తులో ఉండగా స్పీడ్ 216 కిలోమీటర్స్ పర్ అవర్ ఉండగా ఒక అనుకోని సంఘటన జరిగింది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ల్యాండర్ పారామీటర్స్ లోని కొన్ని డీవియేషన్స్ రావడం వలన ల్యాండర్ అదే స్పీడ్ తో హార్డ్ ల్యాండింగ్ అయిందని అంటున్నారు. విక్రమ్ ల్యాండర్ కి ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కి మధ్య ఉండే కమ్యూనికేషన్ కట్ అయింది. అంటే ఇస్రో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో విక్రమ్ ల్యాండర్ డిసప్పాయింట్ చేసింది. కానీ ఆర్బిటర్ మాత్రం ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది. అయితే రీసెంట్గా ఆర్బిటర్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ని ఇస్రోకు పంపించింది. మూన్ సర్ఫేస్ పైన నీటి జడ ఉన్నట్లు ఆర్బిటర్ గుర్తించింది. ఈ ఆర్బిటర్లో 8 కీలకమైన సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటి సాయంతో మూన్ సర్ఫేస్ పైన హైడ్రాక్సిల్ వాటర్ మాలిక్యూల్స్లను కనిపెట్టింది. ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ సాయంతో ఆర్బిటర్ ఈ ఇన్ఫర్మేషన్ని సేకరించింది. ఇస్రో సైంటిస్టులు ఈ డేటాను అనలైజ్ చేసి మూన్ పైన ఉన్న మినరల్ సాల్ట్స్ యొక్క కాంపోజిషన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్బిటర్ పంపిన ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మూన్ పైన వైడ్ రేంజ్లో మాయిశ్చర్ ఉన్నట్లు ఇస్రో సైంటిస్టులు స్పష్టంగా చెప్తున్నారు. జూపిటర్ మన భూమి కంటే సూర్యుని నుండి 5 రెట్లు దూరంలో ఉంది. సూర్యునికి ఇంత దూరంలో ఉన్నా సరే దాని అప్పర్ అట్మాస్ఫియర్ ఊహించిన దానికంటే మరింత వేడిగా ఉంటుంది. సూర్యుడి నుండి జూపిటర్ ఉన్న డిస్టెన్స్ని ఆధారంగా తీసుకుంటే దాని వాతావరణం -73 డిగ్రీ సెల్సియస్ ఉండాలి, కానీ అబ్జర్వేషన్స్ ప్రకారం అక్కడ 426 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. దీనినే జూపిటర్స్ ఎనర్జీ క్రైసిస్ అని పిలుస్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు గత 50 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. రీసెంట్గా జాక్సాకు చెందిన కొంతమంది ఆస్ట్రానమర్స్ దీని వెనుక ఉన్న రహస్యాన్ని కనుక్కున్నారు. అరోరాస్ వలన జూపిటర్ వాతావరణంలో వేడి అవుతుందని ఆస్ట్రానమర్స్ మొదట్లో డౌట్ పడేవారు. మన సౌర వ్యవస్థలో ఇతర గ్రహాల కంటే జూపిటర్ చాలా వేగంగా తిరుగుతుంది, అలాగే జూపిటర్ మీద బలమైన గాలులు వీస్తాయి. జూపిటర్కి ఉన్న ఈ 2 లక్షణాల కారణంగా జూపిటర్ మీద అరోరాస్ ప్రభావం పెద్దగా ఉండదేమో అని అనుకున్నారు. ఆస్ట్రానమర్స్ అలా అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఈక్వేటర్ వైపుగా దూసుకొచ్చే హాట్ అరోరాస్ జూపిటర్కి ఉన్న ఈ 2 లక్షణాలు వాటిని వెస్ట్ వైపు దారిమలిస్తాయని కంప్యూటర్ మోడలింగ్ చూపించడం వలన. అలాగే అరోరాస్ జూపిటర్ మొత్తం వ్యాపించకుండా ఇవి అడ్డుకుంటాయని అనుకున్నారు, కానీ అక్కడ జరిగే యాక్చువల్ ప్రాసెస్ వేరు అని రీసెంట్గా కనుక్కోగలిగారు. అయితే అరోరాస్ అంటే ఏమిటి? సూర్యుడి నుండి వచ్చే సౌరగాలి ప్లానెట్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి. దాంతో సౌరగాలిలో ఉండే అయాన్స్ ప్లానెట్స్ అప్పర్ అట్మాస్ఫియర్ లో ఉండే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తో కొలైడ్ అవుతాయి. ఈ కొలిజన్ కారణంగా లైట్ అండ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీని వలన పోల్స్ దగ్గర ఎరుపు మరియు పసుపు రంగులతో నిండిన కాంతులు కనిపిస్తాయి. వీటినే అరోరాస్ అని పిలుస్తారు. జూపిటర్ అరోరాస్ని, అరోరాస్కి కారణమయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అనలైజ్ చేయడానికి నాసాకి చెందిన జూనో స్పేస్ క్రాఫ్ట్, జాక్సాకి చెందిన హిసాకి శాటిలైట్
మరియు హవైలోని కేక్ అబ్జర్వేటరీ ఉపయోగించుకొని ఆస్ట్రానమర్స్ డేటాను కలెక్ట్ చేసుకున్నారు. కేక్ అబ్జర్వేషన్స్ ద్వారా సైంటిస్టులు పోల్స్ నుండి ఈక్వేటర్ వరకు ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ని ట్రేస్ చేయగలిగారు. జూపిటర్ అప్పర్ అట్మాస్ఫియర్ లోని 10,000 డేటా పాయింట్లను తీసుకొని టెంపరేచర్ ను మ్యాప్ చేయగలిగారు. హై రిజల్యూషన్ మ్యాప్స్ ఆధారంగా హీట్ డిస్ట్రిబ్యూట్ అయినట్టుగా గుర్తించారు. అంటే టెంపరేచర్ పోల్స్ నుండి ఈక్వేటర్ వైపుగా నెమ్మదిగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు. ఇసాకి శాటిలైట్ జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మరియు సూర్యుని నుండి వచ్చే ప్రభావాలను మానిటరింగ్ చేసి సౌరగాలి ఎక్కువగా ఉందని మరియు మెరుగైన అరోరాస్ను సృష్టిస్తుందని గుర్తించింది. చివరిగా జూనో స్పేస్ క్రాఫ్ట్ అరోరాస్ ఎక్కడ ఉందో గుర్తించడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏమిటంటే అరోరాస్ నుండి పుట్టిన హీట్ వేవ్ జూపిటర్ అట్మాస్ఫియర్ లోకి వెళ్లే సోలార్ విన్స్ తో కలిసిపోవడం గమనించారు. ఇలా జరగడం వలన అరోరాస్ జూపిటర్ అప్పర్ అట్మాస్ఫియర్ ని ఎక్కువగా హీట్ చేస్తుంది. ఎంతలా అంటే సుదూర దూరంలో ఉండే జూపిటర్ లాంటి గ్రహాలకు ఉండవలసిన టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ సృష్టించేంతలా. మన భూమికి దక్షిణ ఆకాశంలో కాన్స్టలేషన్ ఆఫ్ ఓలెన్స్ ఉంది. ఆ కాన్స్టలేషన్ లో L98-59 అనే డ్వార్ఫ్ స్టార్ ఉంది. 2019 లో టెస్ట్ ద్వారా ఆ శాటిలైట్ చుట్టూ 3 ఎక్సో ప్లానెట్స్ తిరుగుతున్నట్లు కనిపెట్టారు. ఆ 3 ప్లానెట్స్ కి L98-59B అని, L98-59C అని, L98-59D అని లేబుల్ చేశారు. అయితే రీసెంట్ గా ESOకి చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ ఉపయోగించుకొని కొంతమంది ఆస్ట్రానమర్స్ ఆ స్టార్ సిస్టమ్ లో 4th ప్లానెట్ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. దీనికి L98-59E అని లేబుల్ చేశారు. దీనితో పాటుగా ఆ సిస్టమ్ లో 5th ప్లానెట్ కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. అయితే ఆ టీమ్ ESOకి చెందిన VLT యొక్క ఎస్ప్రెస్సో ఇన్స్ట్రుమెంట్ మరియు హార్ప్స్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించుకొని మొదటి 3 ప్లానెట్స్ కి సంబంధించిన మాసెస్ మరియు రేడియై మెజర్ చేయగలిగారు. ఈ స్టార్ సిస్టమ్ ఆల్మోస్ట్ సిమిలర్ గా మన సోలార్ సిస్టమ్ లాగా పోలి ఉంటుందని ఆస్ట్రానమర్స్ చెప్తున్నారు. మొదటి 4 ప్లానెట్స్ రాకీ ప్లానెట్స్ అని కన్ఫర్మ్ చేశారు. మొదటి గ్రహం L98-59B 35 కాంతి సంవత్సరాల దూరం నుంచి ఆ స్టార్ చుట్టూ తిరుగుతుంది. దీని మాస్ మన వీనస్ గ్రహంలో సగం ఉంటుంది. రేడియల్ వెలాసిటీ టెక్నిక్ ఉపయోగించుకొని ఇప్పటి వరకు కనుక్కున్న తేలికైన ఎక్సోప్లానెట్ ఇది. ఇక మూడో గ్రహం L98-59D. ఇది ఒక సముద్రపు ప్రపంచమని గుర్తించారు. అంటే ఈ గ్రహం ద్రవ్యరాశిలో ఆల్మోస్ట్ 30% వరకు నీళ్లుంటాయని ఆస్ట్రానమర్స్ అంచనా వేస్తున్నారు. ఇక నాలుగో గ్రహం L98-59E అని కన్ఫర్మ్ చేశారు. కానీ దాని మాస్ మరియు రేడియస్ ఏమిటనేది ఇంకా కనిపెట్టలేదు. అయితే ఇంకా 5th ప్లానెట్ గురించి పెద్దగా తెలియనప్పటికీ ఇది ఆ నక్షత్రానికి చాలా దూరంలో ఉండవచ్చని ఆస్ట్రానమర్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ 5th ప్లానెట్ ఉందని కన్ఫర్మ్ అయితే ఆ ప్లానెట్ ఎగ్జాక్ట్ గా ఆ స్టార్ సిస్టమ్ యొక్క హ్యాబిటబుల్ జోన్ లో ఉంటుందని ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఈ గ్రహం మీద పరిస్థితులు మన భూమిలాగా పోలి ఉంటాయని చెప్తున్నారు. మన భూమికి సూర్యుని దగ్గర నుంచి వచ్చే లైట్ అండ్ హీట్ కి సమానంగా ఈ గ్రహానికి వస్తుందని అంటున్నారు. ఈ 5వ గ్రహంలో భూమి లాంటి సిమిలర్ టెంపరేచర్ ఉంటుందని అంటున్నారు. అంటే దీని సర్ఫేస్ మీద నీరు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా సరే ఈ గ్రహం యొక్క ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశి కంటే 2.46 times ఉంటుందని నమ్ముతున్నారు. అలాగే దీని ఆర్బిటల్ పీరియడ్ 23.15 days ఉంటుందని చెప్పారు. మన సౌర వ్యవస్థ బయట మన భూమి లాంటి పరిణామంలో ఉండే గ్రహాలను కనుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం. కానీ ప్రస్తుతం ఉన్న టెలిస్కోప్స్ కి ఈ చిన్న రాకీ ప్లానెట్ ని స్టడీ చేయడానికి అవసరమైన రిజల్యూషన్స్ లేదు. రాబోయే కాలంలో కొత్తగా నిర్మిస్తున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ESO యొక్క ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్ ద్వారా ఈ ప్లానెట్ ని ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. మన భూమికి సుమారు 7,800 light years దూరంలో V04 Cygni అనే బైనరీ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ కాన్స్టలేషన్ ఆఫ్ సిగ్నస్ లో ఉంది. ఈ బైనరీ సిస్టమ్ లో మన సూర్యుని ద్రవ్యరాశి కంటే 9 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన ఒక బ్లాక్ హోల్ ఉంది. ఆ బ్లాక్ హోల్ కి దగ్గరగా ఒక స్టార్ దాని చుట్టూ తిరుగుతుంది. అయితే బ్లాక్ హోల్ యొక్క తీవ్రమైన గ్రావిటీ కారణంగా ఆ స్టార్ తన ద్రవ్యరాశిలో కొంత భాగాన్ని ఆ బ్లాక్ హోల్ చుట్టూ ఉండే అక్రియేషన్ డిస్క్ కి కోల్పోతుంది. దాంతో అక్రియేషన్ డిస్క్ లో మెటీరియల్స్ బాగా పేరుకుపోయి స్థిర స్థాయికి రావడంతో అక్కడ విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వలన ప్రకాశవంతమైన ఎక్స్రేస్ విడుదలయ్యాయి. దీనిని 2015 లో నాసా స్విఫ్ట్ శాటిలైట్ డిటెక్ట్ చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం ఇంటిగ్రల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఆస్ట్రానమర్స్ ఆ విస్ఫోటనాన్ని గమనించడం మొదలుపెట్టారు. ఆస్ట్రానమర్స్ ఈ సిస్టమ్ ని ఎక్స్రే బైనరీగా గుర్తించారు. విస్ఫోటనం వలన బ్లాక్ హోల్ చుట్టూ హై ఎనర్జీ రింగులు క్రియేట్ అయ్యాయి. ఇవి లైట్ ఎకోస్ అనే ఫినోమినన్ ద్వారా క్రియేట్ అయ్యాయని ఆస్ట్రానమర్స్ చెప్తున్నారు.
అంటే ఉదాహరణకి ఒక సూపర్నోవా లాంటి విస్ఫోటనం జరిగినప్పుడు అక్కడ నుంచి వచ్చే సడన్ ఫ్లాష్ ఆఫ్ లైట్ కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవడం వలన లైట్ ఎకోస్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే సూపర్నోవా నుంచి డైరెక్ట్ గా వచ్చే లైట్ కంటే కాస్మిక్ డస్ట్ ద్వారా రిఫ్లెక్ట్ అయిన లైట్ కొంచెం టైం తీసుకొని వ్యూవర్స్ కి లేట్ గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా అదే ఫినోమినన్ కూడా ఇక్కడే జరిగింది. అంటే మన భూమికి మరియు V404 సిగ్నీ సిస్టమ్ కి మధ్య ఉండే కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ వలన లైట్ ఎకోస్ క్రియేట్ అయ్యాయి. కాస్మిక్ డస్ట్ అనేది మామూలుగా మన ఇంట్లో ఉండే డస్ట్ కాదు, ఇది టైనీ సాలిడ్ పార్టికల్స్ తో కూడిన స్మోక్ లాంటిది. రీసెంట్ గా ఆస్ట్రోనమర్స్ చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ తీసిన ఇమేజ్ ని పాన్ స్టార్స్ టెలిస్కోప్ తీసిన ఆప్టికల్ డేటాను కంబైన్ చేశారు. ఈ కంబైన్డ్ ఇమేజ్ లో బ్లాక్ హోల్ చుట్టూ మొత్తం 8 రింగులు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రతి రింగ్ వివిధ కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ ద్వారా రిఫ్లెక్ట్ అయినవి. ఈ రింగ్ బ్లాక్ హోల్ యొక్క బిహేవియర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే V404 సిగ్నీకి మరియు భూమికి మధ్య ఉండే ల్యాండ్స్కేప్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రింగ్స్ పెద్దగా కనిపిస్తున్నాయి అంటే డస్ట్ క్లౌడ్స్ భూమికి దగ్గరగా ఉన్నట్లు, అలాగే రింగ్స్ చాలా చిన్నగా ఉన్నాయంటే డస్ట్ క్లౌడ్స్ భూమికి చాలా దూరంగా ఉన్నాయని అర్థం. అయితే ఈ పేరుడు చాలా తక్కువ సమయం వరకు ఉండడం వలన మనకు రింగ్స్ చాలా సన్నగా కనిపిస్తున్నాయి. మన బాడీలోని వివిధ భాగాలు ఏ విధంగా అయితే వివిధ పరిమాణాల ఎక్స్రేలను గ్రహిస్తాయో అదే విధంగా వివిధ మిశ్రమం కలిగిన కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ కూడా వివిధ పరిమాణాల ఎక్స్రేలను గ్రహిస్తాయి. అందుకే తక్కువ ఎనర్జీ కలిగిన ఎక్స్రేస్ ని చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ గుర్తించలేకపోయింది. ఆస్ట్రోనమర్ చేసిన పరిశోధనలో తెలిసిన విషయం ఏమిటంటే ఆ కాస్మిక్ డస్ట్ క్లౌడ్స్ లో గ్రాఫైట్ మరియు సిలికా గ్రెయిన్స్ మిశ్రమాలు ఉన్నాయని చెప్పారు. అలాగే డస్ట్ క్లౌడ్స్ యొక్క డెన్సిటీ అన్ని డైరెక్షన్ లో ఒకేలా ఉండదని చెప్పారు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసమని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.